हाई फ्रेंड्स नैन क्रिएट जिलानी वीडियो वे चूँ गैस स्टोव बर्नाल गुरी चूँ गैस स्टोव पोये वैली चूँ सारी मंट चूपा इला मंट वा विधा एर रेड यूँ इंटर प्राब्लम उठे चूँ दीन वाल मूड प्रॉब्लम्स अंडी मेजर का चाल प्रॉब्लम्स अंडी फस्ट प्रॉब्लम चूँ विधा मन रेड मंट वैलते मन को गैस अंत वेस्ट हो गैस अंत सैड इंकोटे चूँ पात नल्लग मारते रेड ये मंट वस्ते मूडवे चूँ सौंड प्रॉब्लम वस्तान कर्र सौंड गैस स्टोव वैलता ఈ మూడు ప్రాబ్లమ్స్ కారణం ఏందంటే బర్నల్ అండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోండి. దాన్ని రిపేర్ చేయాలంటే సేఫ్టీగా ఉంటుంది. ఏ రిపేర్ చేయాలన్నా సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసుకుంటే బెటర్ అండి. ఆ తర్వాత ఎలా రిపేర్ చేయాలో చూపిస్తాను. మీరు రెగ్యులేటర్ మీరు ఆఫ్ చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత మన బర్నల్ తీసి చూపిస్తాను. పక్కన ఈ పొయ్యి కూడా వెలిగి చూపిస్తా చూడండి. ఆ పక్క మనకు సైడ్లో అంతా మంట మనకు ఎక్కువ వస్తుంది కదా, ఇక్కడ చూడండి మనకు సైడ్లో లేదు, బర్నల్కి మామూలుగా ఉంది, మంట కూడా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఇది బాగానే ఉంది, కాకపోతే ఇది ఎక్కువ ఉంది మంట మనకు, అటు పక్క మన తక్కువ ఉంది. ఓకే, చిన్న పొయ్యి బాగానే ఉంది, పెద్ద పొయ్యి మనకు ప్రాబ్లం వచ్చింది. ఈ విధంగా మీకు చూడండి ఏదైనా పొయ్యి ప్రాబ్లం వస్తే ఏ విధంగా రిపేర్ చేయాలి చూపిస్తాను ఈ వీడియోలో నేను షార్ట్కట్ ద్వారా. బర్నల్ని ఇప్పుడు మనం బయటికి తెద్దామండి. గ్యాస్ స్టవ్ పొయ్యి నుంచి సైడ్కి తీసి చూపిస్తాను ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. దీనివల్ల మనకు పెద్ద పెద్ద మేజర్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. దీనివల్ల మనకు ఎక్కువ గ్యాస్ వేస్ట్గా పోవడం, లేదంటే మనకు మంట సరిగ్గా రాకపోవడం, సౌండ్ రావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. మీకు ఒక్కొక్క ప్రాబ్లమ్ నేను సొల్యూషన్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం చూడండి, ఎక్కువ మనకు ప్రాబ్లం వచ్చే చూడండి ఎర్రని మంట మనకు సైడ్లో మనకు వ్యాపిస్తూ ఉంటుంది, గ్యాస్ వేస్ట్గా పోతూ ఉంటుంది. దీనివల్ల అంటే చూడండి ఈ బండలు మనకు సైడ్లో అరిగిపోయింది, అది మొత్తం అరిగిపోయి ఎందుకంటే పిచ్చులు పిచ్చులు ఊడిపోతూ ఉంటుంది ఇది పాత పడే కొద్దీ. అందువల్ల మనకి ఏం చేయాలంటే హెవీ తీసుకోవాలి మీరు. దీనివల్ల మనకు ప్రాబ్లం వచ్చేది, దీనివల్ల మనకు గ్యాస్ లీకేజ్ కానివ్వండి, ఆ ఎర్రని మంట పసుపు మంట దీనివల్ల వచ్చేది కారణం. ఒకటి ఒకనా రెండు ప్రాబ్లమ్స్కి ఇదే మెయిన్. ఇంకోటి ఏంటంటే సౌండ్ వస్తుంటుంది కొంతమందికి, సౌండ్ రావడం కారణం కూడా ఇంకోటి ఏంటంటే ఇది మనకు హెయిర్ చేరుతూ ఉంటుంది, అరిగిపోవడం వల్ల సైడ్ నుంచి హెయిర్ చేయడం వల్ల వస్తుంది. కొత్త స్టవ్లు కూడా కొన్ని వస్తాయి, కాకపోతే అప్పుడప్పుడు గాలి చేరుతుంటే అదేం కాదు, కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు రాదు, దానికి ఏం ప్రాబ్లం లేదు మన సౌండ్ వచ్చినా కూడా. ఇంకోటి ఏంటంటే కొత్త కొత్త ఈ బర్నల్ సెట్లు ఇప్పుడు మనం తెస్తూ ఉంటాం కదా, లోకల్లో చాలా మంది కొంటూ ఉంటారు. ఆ బర్నల్ సెట్లు ఏమవుతాయంటే చూడండి, ఇప్పుడు వచ్చేటని ఐరన్ వస్తుంది, ఇంకోటి ఏంటంటే మనకు అల్యూమినియం అని ఏదేందో కొత్త కొత్త బర్నల్ సెట్ వస్తాయి. అవి వేస్తే ఏమంటామంటే మనకు ఎర్రని మంట వస్తుంది, భిన్న మసిగా వస్తుంది, పాత్రలు నల్లగా మారిపోతున్నాయి. అది మీకు 100 రూపాయల్లో మీకు 150 రూపాయలు దొరుకుతుంది, కాకపోతే వేసుకుంటారు చూడడానికి బాగానే ఉంటాయి. అవి వేయకండి, దానివల్ల మీకు గ్యాస్ వేస్టేజ్ అవ్వడం, పాత్రలు నల్లగా మారడం, సౌండ్ రావడం కారణం అన్నీ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బన్నల్ సెట్ ఓపెన్ చేసుకోండి, మీకు ఏది పోయిందో అది మీరు కంపెనీది వాడాలి, ఇత్తలు తీసుకోవాలా. ఈ విధంగా నేను కరెక్ట్గా నేను షాప్ కాడికి వచ్చిన తర్వాత సేమ్ సైజ్ ఇత్తలు తీసుకున్నాను. ఇది 300 రూపీస్ ఇది ఇత్తలది, ఒరిజినల్ కంపెనీది. మీరు చెక్ చేసుకోండి ఐరన్దా కాదని, ఐస్కాంతం తీసుకెళ్ళి ఇది మీరు టచ్ చేసి చూడండి ఐరన్దా కాదని తెలిసిపోతుంది. ఓకేనా, ఇది వెయిట్ ఉండాలి, ఇంకా ఇంకోటి గేజ్ ఉంటేనే బాగుంటుంది. ఓకే, ఇది ఇక్కడ చూడండి మనం సేమ్ సైజ్ తీసుకున్నాను నేను బన్నల్ సెట్. ఇది వచ్చి 250 పడింది మనకు, 300 చెప్పారు. ఓకే, కరెక్ట్ సైజ్ తెస్తే మీకు ఆ గాలి అంతా కరెక్ట్గా సెట్ అవుతుంది, మీకు ఎటువంటి సైడ్లో గాలి చేరేది, లీకేజ్ రావడం, గ్యాస్ లీకేజ్ రావడం, ఎర్రన్ మంట ఏమి ఉండవు. ఒకేసారి మీకు మూడు ప్రాబ్లమ్స్ ఒకేసారి సెట్ అయిపోతాయి. ఇప్పుడు మనం గ్యాస్ స్టవ్ వెలిగి చూపిస్తాను చూడండి, బర్నల్ సెట్ కొత్త సెట్ చేస్తాను. ఈ విధంగా ఈజీ సెట్ అయిపోతుంది, పెట్టగానే కరెక్ట్గా సెట్ అయిపోయింది. మనకు మంట కూడా బాగానే ఉంది, మనకు సైడ్లో మనకు మంట ఎక్కడ లేదు, కరెక్ట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే చూడండి పాత మన బిఫోర్ వీడియో చూడండి, అంత మన సైడ్లో ఈ విధంగా మనకు గ్యాస్ అంతా వేస్ట్గా పోతానేది, ఈ విధంగా ఉంది బిఫోర్ వీడియోది. ఇక్కడ చూడండి ఆఫర్ వీడియో చూడండి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఏంటంటే మీకు మంట తక్కువ వస్తే మంట పెంచుకునే విధంగా కూడా చేశానండి నా ఛానల్లో చెక్ చేసుకునే వీడియోస్. ఓకేనా, ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉంది. ఇది చూడండి గ్యాస్ సిలిండర్ రిపేర్ కానివ్వండి, మీకు రెగ్యులేటర్ కానివ్వండి, ఏదైనా సరే స్టవ్లో మీకు మంట తక్కువ వచ్చినా ఏ విధంగా రిపేర్ చేసుకోండి వీడియో చేశాను నా ఛానల్లో చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ ఇంకోసారి కలుసుకుందాం, మీకు క్రియేట్ చేయండి. బై ఫ్రెండ్స్.